స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాట్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విష జ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్ డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కందుకూరు నియోజకవర్గంలో నిరసన దీక్షలు నిర్విరామంగా జరుగుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ వర్గాలు దీక్షలో కూర్చున్నారు. పట్టణంలోని ముస్లిం మైనారిటీలు మహిళలు కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐటీడీపీ నియోజకవర్గం అధ్యక్షుడు షేక్ మున్నా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దారుణమని చెప్పారు. చంద్రబాబు ముస్లింలకు చేసిన మేలుని, జగన్ చేసిన ద్రోహాన్ని అక్కడున్న మహిళలకు వివరించారు. రాబోయే రోజుల్లో ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ముస్లింల పక్షపాతి అయిన ఇంటూరి నాగేశ్వరరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటూరి నాగేశ్వరరావు గెలిస్తే కందుకూరు ముస్లింల భావితరాలు బాగుంటాయని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక అవినీతి పరుడికి అందరూ అవినీతి పరుడు లాగా చూపిస్తారు. బాబు గారు మన ముస్లిం సౌందర్యం అంటే మనందరూ విద్యకు దూరంగా ఉంటారు కాబట్టి కొంతమంది లేనిపోని దానికి అయ్యాది దీనికి అయ్యాది అని చెప్పి లేస్తే కొంచెం ఆ దిక్కు మనల్ని సాక్షి చూసి వచ్చి మనకు చెప్తూ ఉంటారు. దయచేసి బాబు గారు అరెస్ట్ అయింది మనలాంటి వాళ్ళ ఎందరికో పిల్లకాయలకి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ఉపాధితో వాళ్ళకి ఒక విద్య నేర్పించి వాళ్ళకి పలు రంగాల్లో ఎక్కడికెక్కడ దేశ విదేశాల్లో పంపించడానికి ఒక కంపెనీ టైఅప్ అయ్యి 371 కోట్లు 371 కోట్లు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాగా అనేక అవినీతి చేయొచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి బాబు గారిని లేస్తే ఒక కేసు మీద పెట్టి ఇరికిచ్చి అది కూడా ఏ 37 ఈ అరవ ఏ 30 ఏ 1 అలాంటి కేసులో ఇరికిచ్చి పురకానందం పొందుతున్నాడు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి దీని గుణపాఠాన్ని పడుతుంది. అమ్మా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాను, చాలామంది కందుకూరులో కానీ చుట్టుపక్కల ప్రచారం చేస్తారు బాబు బీజేపీకి మద్దతు, బాబు బీజేపీకి మద్దతు, బీజేపీతో బాగుంటాడు, బీజేపీ అనేది మతతత్వ పార్టీ కదా, బేసిక్గా మనకి బీజేపీ అనేది నచ్చదు. మీ అందరికీ సభ ముఖ్యంగా బాగా ఒక విషయాన్ని గుర్తు చేస్తా, గతంలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు గోత్ర ఆందోళన జరిగినాయి. గోత్ర ఆందోళన జరిగినప్పుడు మనం అంటే ఇప్పుడున్న టీడీపీ అలయన్స్ ఉండింది బీజేపీతో, ఇండియాతో. ఆ రోజు ముక్త ఖండంగా ఎవరు ఇతర దేశంలో ఖండించిన ఆ యొక్క దాన్ని ఫస్ట్ ఖండించింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇది తప్పు చేశారు, ఇది ముమ్మాడికి తప్పు అని చెప్పి ఖండించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పాయింట్ నెంబర్ 1. సేమ్ ఇదే వినాయక చవితి నిమజ్జనాల కోసం హైదరాబాద్ వస్తా అని చెప్పి మోడీ గారు ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఆ రోజు ఢిల్లీలో మన సెక్రటరియట్లో కూర్చొని రాజ్భవన్లో కూర్చొని అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ కాదు కదా, నువ్వు ఏమాత్రం తొందరపడి హైదరాబాద్ కానీ వచ్చావంటే నిన్ను అరెస్ట్ చేసి లోపలేపిస్తా అని చెప్పి చెప్పాడు. ఆ రోజు చెప్పినందుకు ఈ రోజు ఆ కేంద్రం ఆడుతున్న కుట్రలో ఒక పావులాగా జగన్ గారిని వాడుకొని మన బాబు గారు ఏ మాత్రం తప్పు చేయకపోయినా కూడా లోపలేశారు. అమ్మ ఎందుకు లోపలేశారు? అమ్మ క్యాంటీన్ పెట్టినందుక, మీ అందరికీ మిషన్లు గుర్తులేదు, కుట్టు మిషన్లు ఇచ్చినందుక, ద్వాకా మిషన్లో మిమ్మల్ని ఉపాధి కల్పిస్తుండక, లేదా మనం పేదోళ్ళని చెప్పి గుర్తించి ఇన్నాళ్ళ మన 45 ఏళ్ళు 50 ఏళ్ళ సంవత్సరంలో ముస్లింస్ అంటే ఒక పేదకు పేదోళ్ళు చెందిన కుటుంబాలని చెప్పి మనందరికీ ఏ నెలకి ఆ నెల ద్వేషపూరితమైన ఈ కందుకూరులో ప్రేమతో ఒక దుకాణాన్ని ఓపెన్ చేశారు ఇంటూరు నాగేశ్వరరావు గారు. దయచేసి మనందరం ఖచ్చితంగా ముస్లింస్ అందరూ సంఘటితమయ్యి మనందరం ఏకతాటికి అయ్యి ఎవరైతే ఉన్నారో వస్తారు, ఓటుకి డబ్బులు ఇస్తారు. ఆ రోజుకు ఆ రోజు అయిపోద్ది. కానీ నాయకులందరి దగ్గర ఒక ముందానో ఒక రఫీనో ఒక సలానో ఉపనేత ఎవరో రావచ్చు సార్, మీకై మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు, పని చేయించుకోవచ్చు, నవ్వుతూ పని చేస్తాడు. ఆరోగ్య పరంగా విషయం వస్తే నేను నాది తొలి కలయిక అయింది ఫోన్లో మాట్లాడే ఒకసారి అన్నా ఇలా సమస్య ఉందని చెప్పి పాఠ్యాసికి రమ్మా అని చెప్పాడు. మన ముస్లింస్ లోనే ఒక అతను ఖాదర్ భాష అని చెప్పి వాడికి హార్ట్ ఆపరేషన్ చేయాలన్నా అంటే ఎంతో కొంత ఇస్తానని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అందరూ పోయాం. ఎంతో కొంత కాదు ఉన్నా ఎంత అయితే చెప్పాను కాదన్నా ఒక 50 రూపాయలు ఇదిగో 50 రూపాయలు తీసుకుపోయి అతనికి హార్ట్ ఆపరేషన్ చేపిడని చెప్పి చెప్పిన ఘనత ఇంకో నాగేశ్వరరావు కాదమ్మా. అది గుర్తుపెట్టుకోవాలా? ఎవరు పైసా తీయడు పనికి మాది మాట చెప్తుంటారు, పార్టీలో కూడా వాళ్ళు వీళ్ళు వస్తారు అదంటారు ఇదంటారు, కానీ ఈ రోజు కన్ను చూపు నెర కూడా కనబడట్లా.
మీకు ఏదో చేస్తారో ఏదో అంటారు, మమ్మ బాగా దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉంది, మనల్ని మనం కానీ ఈయన కానీ కాపాడుకుంటే కొన్ని తరాలు బాగుంటాయి. ఇక్కడ మీరు కొంతమంది చిన్నపిల్లలు తీసుకొచ్చారు, వాళ్ళ తరం బాగుంటుంది. రాజస్థా మా ఎదురన్న కానీ ఖచ్చితంగా గెలిస్తే మాత్రం రానో తరం మన ముస్లిం సమాజానికి మేలు చేసేవాడు మా ఎదురన్న, గుర్తుపెట్టుకోండి. దయచేసి వాటిలో ఎవరైనా విషపూరితే మాత్రం మాట్లాడితే అవి చిన్న పుర్రం ఆయన. ఇప్పటికే ఖచ్చితంగా మనం చంద్రుడి పైన వెళ్ళిపోయి కూర్చో ఉన్నాము, రేపు బాబు మన సూర్యుడి పైన కూడా వస్తున్నారా, చిన్నప్పుడు చెట్టిన మాటలు కదా ఇప్పుడు మాటలు మాట్లాడరా అని చెప్పి దయచేసి గుర్తు చేసుకుని మనం ఖచ్చితంగా ఈసారి నాయేశ్వరాన్ని గుర్తు పెట్టుకుని మన నాయేశ్వరాన్ని మన సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మనం గెలిపించుకుంటేనే మన అందరికీ మంచి ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మా గుంట లేఅవుట్, నెల్లూరు.